యాక్షన్. శ్వేతాబసు ప్రసాద్ టాలీవుడ్ కు పరిచయం అక్కర్లేని పేరు ఇది. ఆమె నటించిన తొలి సినిమాలోనే ఓ సంచలనం. కొత్త బంగారు లోకం మూవీలో కొత్తగా కనిపించిన శ్వేతాబసు ప్రసాద్ వెంట పడింది యువతరం. తొలి సినిమాతోనే టాప్ బ్యానర్ లో నటించింది ఆమె. తెలుగు తెరకు సరికొత్త సంచలన నటి దొరికిందని అనుకుంటున్న సమయంలోనే ఆమె కెరియర్ పాతాళానికి జారిపోయింది. మద్యానికి బానిస కావడం ఒక ఎత్తు కాగా, వ్యభిచారం కేసులో దొరకడం మరో ఎత్తు. ఈ కేసు ఆమెను తలెత్తుకోనివ్వలేదు. కొన్ని రోజుల పాటు జైలు పాలు కూడా కావాల్సి వచ్చింది. జైలు నుంచి విడుదలైన తర్వాత టాలీవుడ్ ముఖం చూడలేదేమో. ఎక్కడైతే బంగారం లాంటి అవకాశాలను ఇచ్చిందో అక్కడే చిత్కారాలను ఎదుర్కోవాల్సి రావడంతో ఆమె తన స్వరాష్ట్రానికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆమె జీవితం కుదురుకుంది. ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ తో ప్రేమలో పడింది. ఆ ప్రేమను పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. రోహిత్ మిట్టల్ తో ఎంగేజ్మెంట్ అయింది. గోవాలో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ పూర్తయినట్టు శ్వేతాబసు వెల్లడించింది. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ ఎంగేజ్మెంట్ కు హాజరైనట్లు వెల్లడించింది. రోహిత్ హామీను గోవాలో ప్రపోజ్ చేశాడట. అందుకే అక్కడే ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెబుతున్నారు. మహారాష్ట్రలోని పూణేకి చెందిన రోహిత్ యాడ్ ఫిల్మ్ షార్ట్ ఫిల్మ్ మేకర్. ఈ ఫీల్డ్ లో అతనికి మంచి నైపుణ్యం ఉంది. హలో అండి, నేను మీ సమీర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్.